హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన సాంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో పూజల్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు చిరావరి గారు. నమస్కారం చిరావరి గారు. శ్రీమాత్రే నమః తల్లి. ఒక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో. ఓకే, కాల్ కట్ అయింది చిరావరి గారు. పర్వాలేదమ్మా, మన కార్యక్రమానికి ఫోన్ చేసేవాళ్ళు మరీ మరీ గుర్తుంచుకోండి. ఏంటంటే, నాతో మాట్లాడాలంటే కేవలం ఈ లైవ్ జరుగుతున్నప్పుడు పైన కనపడుతున్న నెంబర్లకి మాత్రమే ఫోన్ చేయాలి, గుర్తుంచుకోండి. చాలామంది మన బ్రేక్ తర్వాత చిరరావు వాట్సాప్ నెంబర్ ఉందా దానికి ఫోన్ చేసేయడమో, లేకపోతే కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేయడమో జరుగుతుంది. అలా చేయకండి. ఈ కార్యక్రమం జరుగుతున్న 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో సాయంత్రం పైన కనపడుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేస్తే మాత్రమే నాతో మీరు లైవ్లో మాట్లాడగలుగుతారు. లేదు, చిరావరి గారితో జాతకం చెప్పించుకోవాలి, డైరెక్ట్గా ఆయనతో మాట్లాడాలి జాతకం రీచ్ అనుకుంటే, మన బ్రేక్ తర్వాత ఇక్కడ చిరావూరి వాట్సాప్ నెంబర్ అని చెప్పి వేస్తారు కదా, దానికి గురువుగారు అపాయింట్మెంట్ కావాలి, మాకు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ కావాలి, లేదా విజయవాడలో గురువుగారిని కలవాలి, లేదా రాజమండ్రిలో కలవాలి, లేదా హైదరాబాద్లో కలవాలి, లేదా ఫోన్ కాల్లో జాతకం చెప్పించుకోవాలంటే అక్కడికి మాత్రమే మెసేజ్ చేయాలి, ఫోన్ చేయకూడదు. వాట్సాప్లో మెసేజ్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పై నెంబర్లకే ఫోన్ చేయండి. ఒక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిరావరి గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి. చెప్పండి. చిరావరి గారు. చెప్పండి. ధన్యవాదాలండి. చెప్పండి. నంది, మీరు అక్కడికి వచ్చారు కదా, రోజు చూశాను, చూపులు వచ్చాను, ఫస్ట్ రోజు మిమ్మల్ని చూశాను. సంతోషం, సంతోషం అండి. చాలా బాగా చూశారండి. మొన్న కూడా వేశారు, 3 రోజులు వేశారు ప్రోగ్రాము. అవునండి, చాలా బాగుంది. చూశాను టీవీలో, రోజు చూస్తూనే ఉన్నాను మొన్న. అది 5 గంటలకంటే చెప్పమన్నా ఎదిగిస్తున్నాను. మట్టి ప్రమిదలు పనికిరావండి. అసలు మట్టి ప్రమిదలో ఎప్పటికప్పుడు కొత్త ప్రమిదలే వాడాలి దీపానికి అయితే. మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడి దగ్గర ఖచ్చితంగా కొత్త మట్టి ప్రమిదనే వాడాలి. కొత్త ప్రమిదే వాడాలి. ఒకసారి దీపం దేవుడి దగ్గర, దీపం ప్రమిదలో పెడితే రెండోసారి దేవుడి దగ్గర పెట్టడానికి పనికిరాదు. ఇంకా గుమ్మం పక్కన బయట పెట్టుకోవాలంతే. ఇత్తడిదైతే మనం ఎప్పుడైనా పెట్టుకో, ఎన్ని సార్లు పెట్టుకోవచ్చు. సాయంత్రం మీరు దీపారాధన చెయ్యాలంటే 6 తర్వాత చేసుకోవాలండి. జాగ్రత్తగా చేసుకోండి. మరి చేయండి, అదే కదా నేను చెప్పేది, అలాగే చేయమని చెప్తుంటాను. చక్కగా అలా చేస్తేనే మనందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రి చెప్పమ్మా. గురువు గారు, అది పెద్దనం పెట్టేటప్పుడు ముందు టిఫిన్ కానీ టీ కానీ ఏమైనా తాగొచ్చు అండి? టిఫిన్ చేయకూడదమ్మా. టీ అయినా తాగొచ్చు. కాఫీ టీలు తాగొచ్చు. ఎన్ని గంటల, ఏ టైంలో పెట్టుకోవాలండి? తిథి వచ్చినప్పుడు ఏ టైంలో పెట్టుకోవాలండి? తిథి 11:30 నుంచి 3 గంటల లోపల ఎప్పుడన్నా పెట్టుకోవచ్చమ్మా. అంటే పొద్దున్న 7-8 ఆ ప్రాంతంలో పెట్టండి. ఆ టైం అంటే అలా కాదు, తిథి చూసుకోవాలి. మధ్యాహ్నం టైంలో తిథి ఎప్పుడుందో ఆ రోజు పెట్టాలి. ఉదయం 7 గంటల దగ్గర నుంచి ఉందనుకో, తిది మధ్యాహ్నం 1 గంటకు పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే మధ్యాహ్నం టైంలో తిది ఉండాలి. జయన్నాన్న. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం. చెప్పండి. ఏ ఊళ్ళో ఉంటారు మీరు? కడప జిల్లా దూరు మండలం. బాబు జాతకం చూపించారా? జాతకం అంటే ఎవరు చూపించలేదు స్వామి, మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ అయింది. చూపించండి ఒకసారి మన చిరావరి ఫౌండేషన్ వాట్సాప్ లో డీటెయిల్స్ పంపించండి, బాబు డీటెయిల్స్. వాళ్ళు మీకు ప్రొసీజర్ చెప్తారు, నేనే ఫోన్ చేసి మాట్లాడతాను మీతో. జయం అండి. జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది అనంతపురం జిల్లా అండి. మీ పేరమ్మా? లక్ష్మీదేవి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. లక్ష్మీదేవి చెప్పమ్మా. సరే, బాబు గురించి అడుగుదామండి. ఏమడగాలి?
అదే జాతకం ఎట్లా అంటే పునర్వసు నక్షత్రం ఇప్పుడు జాబ్ లేదు. జాతకం కావాలంటే మన చిర్రావురి ఫౌండేషన్ నంబర్ కాసేపు ఇక్కడ వేస్తారు, చిర్రావురి వాట్సాప్ నంబర్ వేస్తారు, దానికి మీరు మెసేజ్ పెట్టండి, పెడితే నేనే ఫోన్ చేసి మాట్లాడతాను మీతో. ఎట్లుందో చెప్పండి. అదే అదే ఎట్లుందో నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతా. జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అమ్మా, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లైన్ లో మాట్లాడండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? స్వరూప అండి, ఖమ్మం నుంచి. ఓకే, శ్రీరావు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. మరి భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మహాలయాలు అప్పుడు మన తర్పణాలు అది వదలచ్చండి. ఎన్నో నెల? అప్పటికి 8వ నెల 9వ నెల వచ్చేస్తుందండి. అంటే ఇంకా ఒకసారి కనుక్కోండి మీ పెద్దవాళ్ళని. పితృతర్పణాలకి అయితే ఇబ్బంది లేదన్నట్టుగా కొంతమంది చెప్తుంటారు. మీ ప్రాంతాచారం కూడా చూసుకోవాలి దానికి. సరేనండి. ఇంకా 6వ నెల పూర్తయిందంటే ఇంకా పనికిరాదు. మామూలుగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇస్తారు. ఒకసారి మీ ప్రాంతాల్లో పంతులు గారిని కనుక్కోండి. జయం. ఓకే, మరొక కలర్తో మాట్లాడదామండి. హలో 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 లైన్లో ఉన్నారమ్మా. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా చిరావరి గారు ఉన్నారు, మాట్లాడారు. పద్మజ చెప్పమ్మా. చెప్పమ్మా. బాగున్నారండి? ఏం లేదు, ఇదేంటి ఇప్పుడు మాట్లాడారు అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు మేము పెట్టుకోవచ్చండి? మేము పుట్టింటాళ్ళం, పెట్టుకోవచ్చా? ఏంటి అది పెట్టుకోవడం? అదే మాస్టర్ ఏదో అంటారు కదా. మీ ఆడపడుచు వాళ్ళ అమ్మాయి చనిపోయిందా? అవునండి. మరి మీ ఆడపడుచు వాళ్ళు పెట్టట్లేదా? లేదండి, పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, అసలు ఏం పెట్టట్లేదు. వాళ్ళే పెట్టాలి, మీరు పెట్టం కాదు, వాళ్ళే పెట్టాలి. అవునా? వాళ్ళు పెట్టాల్సిందే ఖచ్చితంగా, పెట్టకపోతే కుదరదు. జయం తల్లి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, ప్రేమలత అండి. ఓకే, టీవీ వాళ్ళని తగ్గించండి, చిటావుడి గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రేమలత, టీవీ సౌండ్ తగ్గించమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. చాలా రోజులు కలిసిందండి, మాకు నంబరు. చెప్పమ్మా. నమస్కారం అండి. చెప్పు తల్లి. ఇట్లా మాకు వాస్తు ఉత్తరం ద్వారం ఉంది అండి, మాకు ఉత్తర ద్వారం ఉంది, వచ్చినది ఏది మాకు ఫలితం దక్కలేదండి. వచ్చిన మీ సొంత ఇల్లా? రెంట్ అండి. రెంట్ ఇంటికి అయితే ఇబ్బంది లేదమ్మా. ఇంట్లో దీపారాధన, నిత్య దీపారాధన చేసుకోండి. నిత్యం చేస్తామండి, నిత్యంగా చేస్తాం. నిత్యంగా ఎప్పుడు చేస్తారు? 8:30 టిఫిన్ టైంలో చేయకూడదమ్మా, దీపం టైం వేరే ఉంది, పొద్దున్నే చేయాలి, 5:30 లోపల చేయాలి. 8 టిఫిన్ చేయాలి. ఏదో పరిహారం చెప్పారండి? నేను చెప్పేది అదే పరిహారం, దీపం 5:30 చేయమని చెప్పిందే పరిహారం. అంతేనండి, అదే పరిహారం. ఐశ్వర్యం రావాలంటే ఫస్ట్ దీపం కరెక్ట్ గా పెట్టండి, కరెక్ట్ టైంకి. దాని మించిన పరిహారం ఇంకోటి లేదు. అది ఇక్కడ కాదమ్మా, ఇదేంటంటే కేవలం ధర్మ సందేహాలు, పూజలకు సంబంధించిన కార్యక్రమం అన్నమాట. జయం తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం. శ్రీరావు గారు, హలో. హలో, శ్రీమాత్రే నమః. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, శ్రీరావు గారు ఉన్నారు, మాట్లాడు. కుమారి చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. చెప్పు తల్లి. మా అల్లుడు గారు అమెరికా అనుకుంటున్నారండి. ఏంటమ్మా? మెల్లుడు గారు? అల్లుడు గారు అమెరికా పోవాలనుకుంటున్నారు. అమెరికా పోవాలనా? శ్రీరామ కోటేశ్వరరావు అండి పేరు. హలో. అదే ఒకసారి జాతకం చూపించారా? జాతకంలో విదేశీయానం ఉందని చెప్పారా గురువు గారు? చెప్పానండి, వాళ్ళు పోవచ్చు అని చెప్పారు స్వామి. అయితే ప్రయత్నం చేయమని చెప్పండి, గట్టి ప్రయత్నం చేయమని చెప్పండి. రేపు ఒక రోజు మళ్ళీ మీకు డేట్ ఆఫ్ బర్త్ చెప్తా స్వామి, కలిస్తే.
అవసరం లేదమ్మా, మీరు మన గురువు గారు చెప్పారన్నారుగా, ఎవరో ఏదో గురువు గారు, ఆయన నమ్మండి, చేసుకోండి చేసుకోండి, ఇచ్చి దీపారాధన చేసుకోమనండి. చేయండి తల్లి. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, చిటారు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పు తల్లి. ఆ ముడుపుని అయితే ముట్టుకోలేదు కదా. సరే, జూన్ 8వ తారీఖు నేను వస్తున్నాను, ఆ రోజు రా అమ్మా. తీసుకురా అమ్మా, తీసుకురా, తీసుకురా అమ్మా. హలో, చెప్పమ్మా. అదే పిల్లలకి అంటే ఇంటి ఇంట్లో అందుబాటులో ఉన్నప్పుడు చేస్తే సరిపోతుంది అమ్మా. మామూలుగా అయితే తలస్నానం చెయ్యాలి తల్లి. ఐదు రోజులు అవసరం లేదమ్మా, ఒకసారి మీ పెద్దవాళ్ళని కనుక్కోండి ఒకసారి. జయంత్ తల్లి. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పమ్మా. చెప్పమ్మా, 2 నెలలు అయిందా ఫోన్ చేసి? అందరూ మాట్లాడుతున్నారు కదండి, మరి అందుకే అందరికి ఛాన్స్ చెప్తున్నారని నాకు సంతోషంగా ఉంటుంది అని చూస్తే. అప్పుడు సంతోషం సంతోషం సంతోషం, అందరూ అంతా ఆనందంగా మాట్లాడుతున్నారు. ఇవాళ కాల్ కలిసిందండి, మాకు ఇన్నాళ్ళు కాల్ కలిసిందంటే మాకు ఆనందమే కదండి. సంతోషం తల్లి, మాకున్న ఆనందం వాళ్ళకే ఉండాలండి పాపం. మరి ఉండాలి కదా పాపం, అందరూ చిరరావు గారితో మాట్లాడాలి. అందరూ మాట్లాడాలి కదండి, అందరూ బాగుండాలి, అందరూని మనం బాగుండాలండి. అలా వద్దు, మనకు మనం స్పెషల్ గా బాగుండాలి. వద్దండి, అందరూ బాగుండాలి, మనకు మనం స్పెషల్ గా ఇంకా బాగుండాలి. కాదండి, మీరు బాగుంటేనే కదండి మేము అందరూ అక్కడికి వస్తున్నాం. 7 కోట్ల వెంకటబాబు, 7 రూపాయలు వెంకటబాబు గుడికి. అవునా? ముందు మీరు బాగుండాలండి. అందరం మనం అందరం బాగుంటే మీ దర్శనం మేము చేసుకుంటాం, వెంకటబాబు దర్శనం చేసుకుంటాం. సంతోషం సంతోషం సంతోషం. అంతా వీడియోలు అన్ని చూసారండి, సెల్లో పెట్టారు కదా. అవునమ్మా అవునవును. ఆ ముసలి పెద్దోళ్ళు ఇద్దరు ఉన్నారు చూసారండి, వాళ్ళు ఓపి చెప్పుకోవచ్చండి. అక్కడ జూపూడిలో కదా, జూపూడిలో చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు. చిరంజీవి కాదు కదా, గుళ్ళో ఒక ఆయన సిద్ధార్థం వస్తుంటారులేండి, ఆయన ఆ గుడి కట్టించిన ఆయన చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారును, వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళు చిరంజీవిరావు గారు. ఏదో పార్వతీ పర్వతం చూసినట్టు ఉందండి, కరెక్ట్. చాలా ఆనందంగా ఉందండి, వాళ్ళ ఆవిడ అలా నించుని బుట్లన్నీ అందిస్తుంటే నాకు ఎంత ఆనందం వచ్చిందండి. రేపు 8వ తారీఖు సిద్ధాంతం వస్తారు, వాళ్ళు చూపిస్తారు, మీరు ఉండండి. మరి మేము వస్తాను, నేను వస్తామండి. వచ్చినప్పుడు పక్కన కూర్చుంటే వాళ్ళు వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తాలే. సరే అండి, ధన్యవాదములండి. ఇంకా చాలా బాగున్నాయండి పూజలు. మేము అయితే మేము రాలేక, ఇంకా దూరం రాలేక రావట్లేదు కదండి. వీసాల గట్ట తెప్పించుకున్నా అన్నారు కదండి. పాస్పోర్ట్ రాలేకండి, అంత దూరం ఇంకేమీ చేయలేక పూజలు మేమే చూసి అలాగే ఆనందం పడుతున్నామండి. సంతోషం సంతోషం. బ్యాచ్ ఆల్రెడీ బుక్ అయిపోయి వెళ్తున్నారు కూడా శ్రీలంకకి, జూలై నెలలో వెళ్ళిపోతున్నారు ఒక బ్యాచ్, నాతో పాటు వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మా పెద్ద అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడండి, వీసాలు వచ్చినాయండి, అప్పుడే 10-12 ఏళ్ళు అయిపోయిందండి. అవి మళ్ళీ మనం రీసెంట్ చేయించుకోవాలటండి. మళ్ళీ చేయించుకోవాలి. వెళ్ళలేకండి, భయం వేస్తుందండి నాకు విమానం ఎక్కడ పెట్టి భయం. ఎందుకు భయం? వెంకటరెడ్డి పెళ్ళయ్యకు వస్తామన్నానండి, తమ్ముడు పెళ్ళయ్యకు వస్తాం అమ్మా అన్నానండి. మంచి పని. 2 ఏళ్ళు అయిపోయి 3 ఏళ్ళు అయిపోతుందండి, రావట్లేదని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ రీజర్వ్ చేసుకున్నాడు, మళ్ళీ వెళ్ళాలండి మొత్తం మీద. ఎప్పుడు వెళ్ళినా గోదావరి దాటేటప్పుడు ఎప్పుడు పడవ ఎక్కారా? పడవ కూడా కాశీలో పడవలు ఎక్కేవాళ్ళు. ఇంకా విమానం ఎక్కినట్టే విమానం కూడా అలాగే ఉండేది, పెద్ద కొత్త ఏం కాదు. కాశీ మాత్రం బాగానే 3 సార్లు ప్రయాణం చేస్తానండి. రావేశ్వరం వెళ్ళండి, కాశీ వెళ్ళి, కాశీ నుంచి రావేశ్వరం అలా 3 సార్లు తిరగాలి కదండి. అలాగే అన్ని సార్లు అయిపోయిందండి. మంచి పని. 2011 కానీ తిరిగామండి, బాగానే చేసామండి. ఈ మధ్యన కాళ్ళు ఎప్పుడు ఎక్కువైపోయింది, మానేసామండి. ఇక ఎక్కడబాబు దర్శనానికి వచ్చాక కొంచెం బాగా తగ్గినాయండి. తగ్గుతాయి, నేను భైరవ దండం దెబ్బ కొట్టాక ఇంకా తగ్గుండాలి.
బానే ఉందండి, నిద్ర కూడా బాగా పడుతుందండి. అందుకని ఈసారి మొన్నసారి ఫ్రీగా కొట్టా కదా, ఈసారి 100 రూపాయలు ఇస్తేనే కొడతా, ఫ్రీగా కొట్టను. 100 రూపాయలు ఇస్తానండి బాబు, ఎందుకు ఇవ్వండి? ఒక దెబ్బ కావాలంటే 100 రూపాయలు ఇస్తేనే కొడతా. అలాగే అండి, మరి అది చూసుకోండి. డబ్బులకే అండి బాబు, కాదండి ఫ్రీగా ఏ పని చేయించుకోకూడదండి బాబు. మనం మా ఈ అక్కడ పోయి మేము భోజనాలు కదండి, అక్కడ పసుపు కొట్టుతుండండి, డిప్పి కడతారు కదండి. అవునమ్మా. అందరూ వేసేస్తారండి ఈ నియమాను. వేయచ్చు, అలా వేసేచ్చమ్మా, ఏం కాదు. అందులోనే వేసేస్తారండి, ఇంక చదివింపులు గట్ట పెడితే బాగోదు. భోజనాల దగ్గర ఉండి పెడితే అందులో వేసేయచ్చు, అంత వేసేయచ్చు, ఏం కాదు. చదివేంత ఇల్లు మనకి బతి ఉండదనండి. అది ఎన్ని దెబ్బలు కావాలి మీకు ఆ రోజు? ఏంటండి ఇప్పుడు ఆ రోజు భైరవతండ ఎన్ని దెబ్బలు కావాలి మీకు? మా దేవుడి దయ్యండి, మీరు ఎన్నిసార్లు కొట్టితే అన్నిసార్లు కొట్టించుకుంటాను, మా రాగాలన్నీ పోతాయి. నా రాగాల దెబ్బకు 100 రూపాయలు, 3 దెబ్బలు కావాలంటే 300 ఒక్కొక్కరికి. ఆల్రెడీ ఓ దెబ్బ కొట్టించుకుంటారు కొట్టేశారు కదా, అది ఫ్రీ. మొన్న కొట్టేది ఫ్రీ. ఈ 2000 ఇచ్చేస్తానండి అయితే. ఈ మొన్న కొట్టింది ఫ్రీ కాబట్టి ఈసారి ఏం వద్దులే కానీ, సరదాగా అన్నాలి కానీ, రండి మీరే. పర్వాలేదండి, మీరు అన్నయ్య గారు అని కదండి, మీ చెల్లెళ్ళు అండి, మీరు ఎలాగైనా పర్వాలేదండి. అంతేలే రండి, కొడతాను. సరే, ఆశీస్సులు, ఆశీస్సులు, జయం 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 వెంకటరెడ్డి కూడా ఆశీస్సులు. మరొక కాలతో మాట్లాడదాం చిరావర్ గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో హలో, వినిపిస్తుంది అమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరు? శ్రావణి అండి. ఓకే, చిరావర్ గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రావణి చెప్పమ్మా. నమస్కారం సార్. చెప్పు తల్లి. చెప్పమ్మా. మా బాబుకి 12వ సంవత్సరం అండి. నువ్వు టీవీ సౌండ్ తగ్గించమ్మా ముందు. టీవీ బయటకు వచ్చింది. రా బయటికి రా. మా బయటికి 12వ సంవత్సరం అండి. అయితే విశాఖ ఒకటో పాదం అండి. ఏంటమ్మా? విశాఖ నక్షత్రం ఒకటో పాదం అండి. అన్ని బాగా చదవట్లేదండి, చదువు మీద దృష్టి ఉండట్లేదండి ఆయనకి. ఎందుకంటే నక్షత్రం బలి నక్షత్రం కదమ్మా. బలి నక్షత్రం అండి. నేను బలి నక్షత్రాలు నక్షత్ర బలి చేయించుకోండి అని చెప్తూ ఉంటా కదా, ఆ బలి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక విషయంలో చిరాకు అవుతూ ఉంటుంది జీవితంలో. చదువులో కానీ ఉద్యోగంలో కానీ వాళ్ళ పెళ్లి విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఏ రకంగా అయినా ఏదో ఒకచోట బ్రేక్ వేసేస్తుంది. అందుకని బలి నక్షత్రాలు పుట్టిన వాళ్ళు నక్షత్ర బలి చేయించాలి. నక్షత్ర బలి చేయించాలండి? నేను చెప్తుంటా వినలేదా ఎప్పుడు నువ్వు? లేదండి, మా మమ్మీ పెట్టిందండి ఇక్కడికి వచ్చాక, మీరు మంచి మాటలు చెప్తారని టీవీలో పెడుతున్నారండి. అవును, ఎన్ని రోజులు చూస్తున్నావమ్మా? మేము ఒక వారం నుంచి వస్తున్నానండి మీ షో. అవునా, అలాగా అయితే వారం ముందు చెప్పాలే, మొన్న ఇవన్నీ శ్రీలంక వెళ్ళిపోయాను. సరే, నేను కాసేపు ఉన్నాక బ్రేక్ తర్వాత చెప్తా అసలు బలి నక్షత్రాలు అంటే ఏంటని మళ్ళీ చెప్తా, సరేనా? సరే, వస్తుందా అండి చదువు అబ్బాయి? బాగుంటుందండి. బాగుంటుంది, ఏం పర్లేదు, రాజమండ్రి కదా నువ్వు ఉన్నది. రేపు 8వ తారీఖున సిద్ధాంతం వస్తాను, పిల్లగాన్ని తీసుకురా. ఏ ఊర్లోనండి? సిద్ధాంతం. సిద్ధాంతం సిద్ధాంతం తెలుసా? సిద్ధాంతం తెలీదండి. రాజమండ్రి రావులపాలెం తెలుసా? రావులపాలెం దాటాక సిద్ధాంతం బ్రిడ్జ్ అని వస్తుంది. మీ రాజమండ్రిలో భీమవరం నరసాపురం బస్సు ఎక్కావనుకో, డైరెక్ట్ గా సిద్ధాంతం ఊళ్ళోకే వచ్చి దింపుతారు. అక్కడ ఎవరు అడిగినా గోదావరి గడ్డ దగ్గర చిరావు గారు వచ్చారు కదా అంటే ఎవరన్నా చెప్తారు. అవసరం నేను బండి మీద తీసుకుని దింపేస్తారు అక్కడ. సరేనా? జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు లక్ష్మి అండి, నేను జోవాడ మాట్లాడుతున్నాను. ఓకే, చిరావు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురువుగారు శ్రీ మాతమేని మోహన్ అండి. ఎక్కడి మాట్లాడతామమ్మా? విజయవాడ అండి మాది. విజయవాడ, చెప్పమ్మా. లక్ష్మి అండి నా పేరు. నాకు డేట్ ఆఫ్ బర్త్ కానీ ఒక నక్షత్రం అని ఏం తెలియదు గురువుగారు, కానీ నాకు ఏమనుకున్న పనులు నెరవేర్చలేదు గురువుగారు. విజయవాడ కదా? హలో, విజయవాడ ఎక్కడ ఉంటావమ్మా నువ్వు? విజయవాడలోనండి, టూ టౌన్ లో ఉంటామండి. సరే, ఇబ్రహీంపట్నం తెలుసు కదా నీకు? దూరం అండి మాకు, మేము సింగనగర్ సైడ్ ఉంటామండి. ఏం పర్వాలేదు, ఇబ్రహీంపట్నం దాటాక జూపూడి అని ఊరు వస్తుంది. ఆ జూపూడిలో జూపూడి అక్కడ దిగితే వెంకటబాబు గుడి ఉంది, డొంక రోడ్డు అంటారు దాన్ని. ఆ వెంకటబాబు గుడికి 7 శనివారాలు ఎళ్ళు, 7 ప్రదక్షిణాలు చేయి వెళ్ళినప్పుడల్లా. సరేనా? వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. టీవీ సౌండ్ తగ్గించకపోతే కాల్ కట్ అయిపోతుంది.
మాకు కాల్ కలవగానే మీరు టీవీ సౌండ్ తగ్గించాలి, అది రూల్, ఖచ్చితంగా తగ్గించాలి. మా సౌండ్ మాకు టీవీలో వినపడిందంటే కాల్ కట్ చేస్తాం. అందుకని ఖచ్చితంగా కాల్ కలవగానే మా వాళ్ళు హలో అనగానే మీరు వెంటనే టీవీ సౌండ్ ఆపేయాలి కాసేపు, మళ్ళీ మీరు ఫోన్ పెట్టాక టీవీ సౌండ్ పెంచుకోవచ్చు. జయం. చిరవరి గారు, రాహుకాలం దీపాలు మంగళవారం శుక్రవారం పెడుతూ ఉంటారు కదండి, అది భోన్ చేయకుండానే పెట్టాలంటారా, ఏ సమయంలో పెట్టాలంటారు? మనకి రాహుకాల దీపం అనేటటువంటి మంగళవారం నాడు పెట్టే సాంప్రదాయం ఎక్కువగా ఉంది. మంగళవారం నాడు రాహుకాల సమయం సాయంత్రం వస్తుంది అన్నమాట, మిట్ట మధ్యాహ్నం దాటాక సాయంత్రం సమయంలో వస్తుంది. ఆ రోజు మనం తలస్నానం చెయ్యాలి ఖచ్చితంగా. తలస్నానం చేసి మంగళవారం ఎందుకు అంటే శన్యత్రాహు కుజావత్ కేతు అంటారు. శనివారం నాడు రాహువుకి పట్టు, మంగళవారం నాడు కేతువుకి పట్టు. అందుకని రాహుకాల దీపం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అది రాహుకేతువులు ఇద్దరికీ పనికొచ్చేటటువంటి దీపం అన్నమాట. అందుకని మంగళవారం నాడు రాహుకాల సమయంలో మనం శుచి అయినటువంటి వస్త్రాలు కట్టుకుని వీలైతే మధ్యాహ్నం మళ్ళీ స్నానం చేయండి, తప్పలేదు బాత్రూమ్కి వెళ్ళి వస్తాం కాబట్టి. చేసి నిమ్మకాయని కోసి ఆ నిమ్మకాయ రెండు ముక్కలు పిండేసి దాన్ని వెనక్కి తిప్పి దాంట్లోనే చమురు వడ్డించి వత్తి వేసి దీపారాధన చేసుకోవాలి. ఈ దీపారాధన ఇంట్లో దేవుడి దగ్గర చేయకూడదు, ఆరు బయట చెయ్యాలి, తులసి కోట దగ్గర చేసుకోండి. లేదు మీకు దగ్గరలో ఏదైనా దేవాలయంలో రాహుకాల దీపారాధన చేయిస్తుంటే అక్కడ చేసుకోండి, లేదా దొడ్లో మీకు ఆరు బయట కాస్త ఎండ తగిలేటటువంటి ప్రదేశంలో ఈ రాహుకాల దీపాన్ని తులసి మొక్క దగ్గర చేసుకోవచ్చు. గడప లోపల మాత్రం చేయకూడదు, అంటే పెరటి గుమ్మానికి వీధి గుమ్మానికి మధ్యలో ఉండేటువంటి ఇంటి లోపల ఉన్నటువంటి దేవుడి దగ్గర రాహుకాల దీపం చేయకూడదు, గుర్తుంచుకోండి. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావర్ గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఓకే, చిరావర్ గారు ఉన్నారు మాట్లాడిన, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. శ్రీదేవి, ఏం నీరసంగా ఉన్నావే? అంటే 10 వారాల నుంచి. ఏంటమ్మా? గుడికి సిద్ధాంతం 10 వారాలు. 10 సార్లు వెళ్ళావా? 10 వారాలు నుంచి 11వ వారం విభజన పేరు. ఏం పర్లేదు. ఒక వారం ఉండిపోతే జూన్ 8వ తారీఖు నువ్వు రా, 8వ తారీఖు నేను వస్తాను సిద్ధాంతం. నువ్వు వచ్చి నాకు చెప్పు, ఇలా 10 వారాలు అయ్యాక 11వ వారం ఆగిపోయిందని చెప్తే నేను ఒక మంత్రం చెప్పి బొట్టు పెడతాను నీకు, అప్పుడు ఇంక ఇబ్బంది లేదు. అడుగు అడుగు. ఎక్కడికి? నువ్వు గట్టిగా మాట్లాడాలి, అలా మెల్లిగా మాట్లాడితే నాకు అర్థమే అవట్లే. ఎక్కడ? భీమేశ్వర స్వామి గుడి ఉంది. గుడికి మా అమ్మాయి వెళ్ళొచ్చండి. ఏమి అమ్మాయికి ఏమైంది? ఏంటో అర్థం కావట్లే. వెళ్ళొచ్చమ్మా, ఏం కాదు, ఆ 10 రోజులు మైలు, ఆ తర్వాత ఏముండదు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. రా, నువ్వు రా, నువ్వు వచ్చి నాకు చెప్పు, ఇలా 10 వారాలు వచ్చాక ఇబ్బంది వచ్చిందని చెప్తే నేను మంత్రం పెట్టి బొట్టు పెడతా. అన్నవరం ప్రసాదం ఇచ్చింది కదండి, తిన్నారండి? నువ్వు ఇచ్చావు కదా, నువ్వేనా ఇచ్చింది? తిన్నానమ్మా, తిన్నాను తిన్నాను. శేఖర, అదేంటి వీడియో తీసేది కదండి, మా చెప్పాలి. మీ చుట్టాల వీడియో తీసిన ఆయన ఫోటో తీసింది కదండి, చెప్పాలని చెప్తున్నారు. అవునా, ఫోటో తీయించుకున్నావు నువ్వు నా చెప్పి? సరే నువ్వు రా, నువ్వు ఫోటో దిగుదలే నాతో, సరేనా? దా మీ అమ్మాయిని కూడా తీసుకురా. 8 ఇంటికి రా పొద్దున్నే. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావర్ గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఓకే, చిరావర్ గారు ఉన్నారు మాట్లాడారు. చెప్పమ్మా. శ్రీమాత్రే నమ గురువు గారు. శ్రీమాత్రే నమ చెప్పండి గురువు గారు. నేను ఏడుగున్న ప్రసాదిని గురువు గారు. గురువు గారు, మొన్న శ్రీశైలము సిద్ధేశ్వరము మహానంది మా యాగంటి ఆ క్షేత్రాలు తిరిగి వచ్చాను గురువు గారు. అక్కడ శ్రీశైలంలో స్వామివారి శివలింగం స్వయంగా తాకిచ్చారు గురువు గారు.
తాగేశ్వర గురువు గారు నేను ఆ మృత్యుంజయ మంత్రం అని చెప్పుకుంటా ఉన్నాను. అక్కడ ఉండే వాళ్ళు లాగేశారు గురువు గారు. లాగేశారా? లాగేశారు. మీరు మీరు గట్టిగా పైకి చెప్పారేమో. లేదు, ఎదురుగానే ఎదురు. అదే వాళ్ళు లాగేసి వాళ్ళ ముందు మంత్రాలు చేస్తే వాళ్ళకి భయం. శ్రీశైలం గుళ్ళో ఉండే శ్రీశైలం గుళ్ళో ఉండే వాళ్ళకి మన మంత్రాలు చదివితే భయం. ఎందుకంటే వాళ్ళకి రావు పాపం మంత్రాలు. అందుకనే మనం చదువుతుంటే పక్క లాగేస్తుంది. నన్ను అలాగే లాగేశారు. మనం గట్టిగా మంత్రం చదువుతున్నాం అనుకో, ఏమో లాగండి రవి అంటారు. వాళ్ళకి భయం. మన మనసులో చెప్పుకోవాలి తప్ప వాళ్ళ ముందు మన మంత్రాలు చదివితే భయం వాళ్ళకి. చాలా బాగుంది గురుగారు. మనం శివుడి కోసం వెళ్ళాలి, అక్కడ ఉండే ఆ జంగమ దేవర్ల కోసం కాదు కదా. మా వాళ్ళు లాగేసినా మనం శివుడి కోసం వెళ్ళాలి అక్కడికి అంతే. ఆ జంగం పూజారుల కోసం కాదు కదమ్మా మనం వెళ్ళేది. మనం శివయ్య కోసం వెళ్తున్నాం కాబట్టి మనం ఏం పట్టించుకోకూడదు అండి. గురుగారు గురుగారు ఉప్పు ఉంది కదా గురుగారు, ఇప్ప పువ్వా? ఇప్ప పువ్వు దేవుడు ప్రసాదంగా వినియోగించవచ్చు. ఇప్ప పువ్వు భద్రాచలంలో అక్కడ దేవుడు ప్రసాదం ఇప్ప పువ్వే. అది మనం దేవుడు ప్రసాదంగా పెట్టుకోవచ్చు. దాన్ని తెచ్చుకోవచ్చు, ఏం తప్పలేదమ్మా. గురుగారు ఇంకో సందేశం గురుగారు, ఆ దేవుని పటాలు ఉన్నాయి కదా గురుగారు, కింద కూర్చొని చేసుకునే విధంగా లేదు మాకు. ఆ మధ్యలో ఉంది, మధ్యలో ఆ వాయు మూలకి పీఠం అనేది తాకుతుంది, మూల తాకేసింది, గ్యాప్ లేదు. అట్లా ఉండొచ్చా గురుగారు? దానికే ఇబ్బంది లేదమ్మా. మీరు దీపారాధన చేసుకున్నారు, మీరు పూజ చేసుకుంటారు కాబట్టి మామూలుగా మీకు అనకోగా పెట్టుకోండి. లేకపోతే మామూలుగా అందుబాటులో ఉన్న చోట పెట్టుకోండి. సరేనా? జయం జయం. సద్దం శ్రీరావు గారు, హలో. మన కార్యక్రమానికి ఫోన్ చేసేవాళ్ళు క్లియర్ గా చెప్తాను, వినండి. లైవ్ లో మాట్లాడాలంటే నాతోటి పై నెంబర్లకే కాల్ చేయాలి. అపాయింట్మెంట్ కోసం కానీ ఏదన్నా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇస్తాం. ఇప్పుడు ఇస్తారు, ఇప్పుడు ఇక్కడ పడుతుంది చూసారా, ఈ చిర్రా ఊరి అని పడింది కదా, కాసేపట్లో ఇక్కడ నెంబర్ వేస్తారు. చిర్రా ఊరి వాట్సాప్ నెంబర్ అని ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టాలి వాట్సాప్లో, అంతే తప్ప ఫోన్ చేయకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు నాతో మాట్లాడాలి మీరు లైవ్లో అంటే పై నెంబర్కి కాల్ చేయండి, అంతే. జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఎలాగైనా చెయ్యొచ్చు. ఎనిమిదో తారీఖు వస్తున్నా. 8వ తారీఖు వస్తున్నావా లేదా? జనం వద్దామని రా. మరి రాకపోతే ఎలాగా? నాతో ఫోటో దిగవా? మళ్ళీ ఇంకోటి తీసుకుందాం ఫోటో. దాను సంతోష్ గారికి అందరికి చూపించు. ఈవిడికి మేడం గారికి అందరికి చూపించాను. అదే మరి మరి ఆవేళ రా, మా బావని తీసుకుని. మరి శనివారం కాబట్టి వస్తున్నాను నేను. నీకు కూడా శనివారం అయిపోతుంది కదా, నీకు కూడా శనివారం లెక్క అయిపోతుంది కదా, అందుకని అనమాట. ఇంకా ఇంకేమైనా ఉన్నాయి అడగాల? అందరికి ఆశీస్సులు ఆశీస్సులు. ఇప్పుడు చెప్పాను ఆశీస్సులు ఆశీస్సులు చాలా. ఈవేళ పద్మావతి గారు ఫోన్ చేస్తా అనుకున్నా, నువ్వు ఇంకా చేయలేదేంటా అని. అదే అదే అందుకే చేసావు కదా. సరే మరి అవునా. అదేలేం కదలే. వచ్చేది వచ్చేది వచ్చేది. జయం జయం.
జయం జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నరసాపురం నుండి. ఓకే, మీ పేరు? లక్ష్మి. ఓకే, చిరారు గారు ఉన్నారు, మాట్లాడండి. లక్ష్మి చెప్పమ్మా. అదేనండి, మా అబ్బాయి కోసం అండి. అడిగమ్మా. మా అబ్బాయి వివాహం అండి, ఉద్యోగం కోసం అండి. అంటే మీ అబ్బాయి జాతకం చూపించావా? చూపించామండి, తులా రాశి, విశాఖ నక్షత్రం. మరి విశాఖ నక్షత్రం నక్షత్ర బలి చేయించావా? ఏంటండి? నక్షత్ర బలి చేయించావా? చేయించలేదండి. ఒకసారి నక్షత్ర బలి చేయించమ్మా. నక్షత్ర బలి చేయిస్తే ఆటోమేటిక్గా జీవితంలో మార్పు వస్తుంది. నక్షత్ర బలి ఎలాగండి, ఎక్కడ చెప్తారు? చెప్తాను, కాసేపు నాకు చెప్తాను, సరేనా? జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మీ పేరు? ఓకే, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, టీవీ వాల్యూమ్ తగ్గించడం లేదంటే పక్కకు వచ్చి మాట్లాడండి. చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. హలో, చెప్పండి. హలో, మాట్లాడమ్మా. చెప్పండి చెప్పండి. సరే చెప్పండి. మేము మార్చి 30వ తారీఖున సిద్ధాంతం వెళ్ళారు. మార్చి 30వ తారీఖు వెళ్ళారా? మార్చి 30 వెళ్ళా. మొన్న రేపు మళ్ళీ జూన్ 8వ తారీఖుకి 11 వారాలు అయింది కదా. అయితే నేను ప్రతి వారం ముడుపు కడుతున్నా. ఏది 7 కొబ్బరికాయలు 7 రూపాయలు ముడుపు కడుతున్నా. అవి తీసుకొచ్చి రేపు 8వ తారీఖు నాడు ఇచ్చేస్తే సరిపోతుంది కదా? సరిపోతుంది. హుండీలో ముడిపేమో హుండీలో వేసేయండి. ముడిపేమో ముడిపి ఎవరి చేతికి ఇవ్వద్దు, హుండీలో వేసేయాలి. కొబ్బరికాయలు కూడా, కొబ్బరికాయలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసేయండి పట్టుకెళ్ళి. అంటే కొబ్బరికాయ డబ్బులు కూడా కలిపి ముడుపు కడతానా? ముడుపు కడితే ఆ హుండీలో వేసేయండి. డబ్బులు అన్ని కలిపి, అన్ని కలిపి హుండీలో వేసేయండి. కట్టండి, కడితే అది హుండీలో వేసేయండి. 8వ తారీఖు వచ్చి బొట్టు పెట్టించుకోండి, నేను అక్కడ ఉండాలి. ఏం తడవక్కర్లేదు, మీ లైన్లు మీ రష్లో మీరు వచ్చేయడమే. వచ్చి బొట్టి పెట్టించుకెళ్ళి అందరికి, ఫస్ట్ వచ్చిన వ్యక్తి నుంచి లాస్ట్ వరకు 12 గంటల లోపల ఎవరు వస్తే వాళ్ళకి బొట్టు పెడతాను నేను, ఏ ఇబ్బంది లేదు. నాకు చెప్పండి, నేను పలానా హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్తే నేను గుర్తుపెడతా, ఓ ఫోన్లో మాట్లాడారు కదా అని. మార్చి 30వ మీతో మాట్లాడారు. రామారావా? ఎవరు, మీ పేరేంటండి? అప్పారావు గారు. గుర్తుపట్టాను. మార్చి 30వ అంతే అంతే. సరేనండి. ఓకే ఓకే, జయం జయం జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఓకే, చిరారు గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. చెప్పండి. రండి మరి. ఎనిమిదో తారీఖు వస్తాను నేను సిద్ధాంతం. 8వ తారీఖు సిద్ధాంతంలో ఉంటాను నేను. పొద్దున్న మీరు 6:30, 7:30, 8 వస్తే మీరు నన్ను కలవచ్చు. హడావిడి ఉండదు. 9 దాటితే మళ్ళీ జనాలు పెరిగిపోతే హడావిడి అయిపోతుంది. విజయవాడలో 5 బయలుదేరండి చాలు, 7:30 వచ్చేస్తారు మీరు. జయం అండి, జయం జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. మన తయారు చెప్పమ్మా. శ్రీమాత్రి నమః గురువు గారు. చెప్పు తల్లి. అది కౌలుకండి చేయని ఇచ్చుకుంటున్నారండి, అది ఏ రోజు వెళ్ళమంటారు? కొబ్బరి కొడతాకే అనండి. అంటే మంచి రోజు చూసుకుని మీ దగ్గర ఉన్న పంచగారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమా. మంచి రోజు, మంచి రోజు చూసుకుని కొట్టండి, సరేనా? దీవించిన గురు గారు. ఆశీస్సులమ్మా, ఆశీస్సులు తల్లి. సరే గురు. జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో,
మీ ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటాను టీవీలో. సంతోషం. సడన్ ఫోన్ చేసినాను నేను, కొంచెం ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు, ఆ అమ్మాయి పెళ్లి చేసిన ఇంట్లో వచ్చి ఉన్నది, ఆ అబ్బాయికి పెళ్లి కుదురుతలేదు, 35 సంవత్సరాలు అయిపోయింది, అసలు ఏం అర్థమైతలేదు, మాకు పనులు తెలియవు. ఎక్కడుంటారమ్మా మీరు? నేను షేట్పేట వినాయక్ నగర్. మీ పేరేంటి? అరుణ. అరుణ. అరుణ, రోజు ఇంట్లో దీపం ఎన్ని గంటలకి చేస్తావమ్మా నువ్వు? 9. ఎందుకు 9? ఎందుకు? నేను చాలా కొంచెం ఒంట్లో బాగుండదు, నాకు అస్తమా ఉంది నాకు, అందుకని వచ్చాను. ఎన్ని గంటలకు లేస్తావు? 6:30 లేస్తాను. 6:30 లేచినప్పుడు 9 దాకా మరి 2:30 ఏం చేస్తావమ్మా? 6:30 లేస్తాను. నువ్వు ఓ పని చేయి, కొంచెం ఎలాగలా ఓపిక చేసుకుని ఒక 3 నెలల పాటు నిత్య దీపారాధన 5:30 లోపల ఇంట్లో దీపారాధన చేస్తుంది. ముందు పెట్టినా నేను, నాకు ఒంట్లో మంచిగా ఉన్నప్పుడు పొద్దున, ఇప్పుడు కూడా పెట్టు. లేచి నేను పెట్టినా 4 గంటలకు లేచి పెట్టినా, అదే స్నానం చేసినందుకు అట్లా చీకట్లా, అందుకని అది కొంచెం అస్తమా అనేది ఎక్కువైపోయింది. ఎందుకో మీరు రోజు తలస్నానం చేసావా నువ్వు? చేసిన. అలా చెయ్యద్దు, రోజు తలస్నానం ఎవరు చేయమన్నారు? మీరు ఓ పని చేయండి, మరి చిర్రావూరి ఫౌండేషన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు స్నానం చేయాలి, ఇంట్లో దీపం ఎలా వెలిగించాలి, అన్ని వివరంగా చెప్పి ఒకసారి ఆ ఛానల్లో వీడియోలు చూడమ్మా, చూస్తే తప్పకుండా నీకు వివరం దొరుకుతుంది తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నిర్మల. ఓకే, టీవీ వాళ్ళని తగ్గించి చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మాయి నీ పేరేంటమ్మా? నిర్మల స్వామి. నువ్వు టీవీ సౌండ్ తగ్గించావా? అవునండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? పెద్దబళ్ళాపురం నుంచి అండి. ఎక్కడ? చిక్కుబళ్ళాపురం. చెప్పు చెప్పు. చెప్పమ్మా. నమస్కారం స్వామి. నమస్తే. నమస్తే. మా ఇంట్లో ఏమో చాలా కష్టమండి. ఏమైంది? ఉద్యోగాలు పార్తనే లేదండి. అయ్యో. చీరలు నేసేవాళ్ళు. అవునండి. సరే, ఎంతమంది పిల్లలు నీకు? లేదండి, మాకు పిల్లలు చాలా, మాకు అభాషణలు అయిపోయింది. అయ్యయ్యో. నీ పేరేంటమ్మా? సంజీవ్. నిర్మల. మీ ఆయన పేరేంటి? చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్. నీ వయసు ఎంత? నాది 53 అండి. 53. మీ ఆయన వయసు? వాళ్ళది 58 అండి. నక్షత్రాలు తెలుసా మీవి? నాది అనురాధ నక్షత్రం అండి. ఆయనది? రేవతి నక్షత్రం అండి. మీకు నాగదోషాలు ఉన్నాయమ్మా బాగాను. అవునా స్వామి. సంతానం లేదా? లేదండి. మరి నాగదోషాలు బాగా ఉన్నట్టుగా తెలిసిపోతుంది. మరి ఏం చేయాలండి? సరే, ఓపెన్ చేయి. ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్ కనపడుతోంది కదా నీకు, ఈ నెంబర్కి ఏం చేస్తావంటే మీ డీటెయిల్స్ పెట్టు. సరేనా? జయం జయం జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. ఎప్పుడైనా సరేనమ్మా, నాగదోషాలు ఎక్కువగా ఉంటే కనుక నిద్ర పట్టకపోవడం, నీరసం, ఎప్పుడూ డల్గా ఉండడం, అప్పులు ఎక్కువగా అయిపోతుండడం, సంతాన విషయంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, ప్రతి చిన్న విషయానికి ఇబ్బందులు, నిద్రలో ఎక్కువగా పాములు కనపడుతూ ఉండడం, చర్మ వ్యాధులు ఎక్కువగా రావడం, ఇవన్నీ లక్షణాలుగా ఉంటాయన్నమాట. అందుకే నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నాగశాంతి, నాగబలి చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరన్నా చేయించుకోవాలి నాగబలి అనుకుంటే మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దీనికి నాగబలి అని మెసేజ్ పెట్టండి, పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. నాగదోషాలను ఉంచుకోవద్దు, నాగదోషాలని, నక్షత్ర దోషాలను ఎప్పుడు ఎక్కువ ఉంచుకోవద్దు, అవి ఏదో రకంగా మనిషిని నాశనం చేసేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాగదోష నివారణ కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి. అందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందండి. జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా పేరు పుష్ప అండి, మేము వరంగల్ నుంచి చేస్తున్నాను. ఓకే, చిరావర్ గారు ఉన్నారు, మాట్లాడండి. పుష్ప చెప్పమ్మా. మేము ఒక రూమ్ ఎక్స్టెండ్ చేసామండి, 6 మంత్స్ అవుతుంది, అది అయిపోతలేదు, ఏదో ఒక అడ్డంకి వస్తుంది. అది ఇవాళ ఏంటి అంటే మా ఇంట్లో ఒక పిల్లి చనిపోయింది. అయ్యో. వెనకాల దొడ్లో. అది ఎలా చనిపోయిందో తెలీదు, మేబీ పక్కన కొంచెం మంచి వాళ్ళు లేరు అన్నట్టు, కళ్ళు మంచి లేవు, వాళ్ళు ఏమన్నా చేశారా, లేకుంటే అది ఆటోమేటిక్ గా ఏమన్నా చనిపోయిందా, అర్థం కావట్లేదు, ఇలాంటి ఏదో ఒకటి అడ్డంకి వస్తుంది.
గడప బయట ఉప్పు దీపం పెట్టామా ఒక 11 రోజుల పాటు. ఓకే. గడప బయట వీధి గుమ్మం బయట ఒక పాత్ర కానీ ప్లేట్ కానీ తీసి దాంట్లో గల్లుప్పేసి దాని మీద మట్టి ప్రమిదిలో దీపారాధన చెయ్యి, పసుపు కుంకాలు పెట్టు, దానికి హారతి అలాగే పెట్టిన ప్రమిది పెట్టకుండా 11 రోజుల పాటు కొత్త ప్రమిదిలోనే దీపారాధన చేయి. తప్పకుండా నువ్వు అనుకున్న పని సక్సెస్ అయిపోతుంది. ఈ దోషాలు పిల్లి చనిపోయిన దోషం తొలగిపోతుంది. జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఆదర్ నుంచి అమ్మా, సరస్వతిని మాట్లాడుతున్నాను. ఓకే, చిరావర్ గారు ఉన్నారా? మాట్లాడారు. సరస్వతి చెప్పమ్మా. శ్రీ మాత్రే నమః గురువు గారు. చెప్పమ్మా. మేము దేవుని గుడు పైన కింద గూడు ఉన్నాయి గురువు గారు, అలా ఉండొచ్చా? దేవుడి గుడికి పైన కింద గూడు ఉన్నాయి, దాంట్లో ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్ గురువు గారు, పైన గూడులోనే అన్ని పూజ సామాగ్రి పెట్టుకున్నాం గురువు గారు. పెట్టుకోవచ్చు. కింద గూడులోన నిండు బిందెలు కడవలు పెట్టుకున్నాం గురువు. పెట్టుకోవచ్చు. అదే పైన ఇంకా పైన ఏం ఉండకూడదు అంటున్నారు కదా. ఏం అవసరం లేదు, ఉండొచ్చు. ఏం కాదు, ఉండొచ్చా? అదే అలాగే పూజ చేస్తున్నాం గురువు గారు. చేసుకోమ్మా. మా అత్తగారు చనిపోయినా సార్ గురువు గారు, ఇంట్లో నాది కాయ కట్టించాం కదా గురువు గారు, అది తీసేసాము. మరి కట్టేయచ్చా గురువు గారు? కట్టించాలి, అది ఎప్పుడు ఉండాలి ఇంట్లో, గుమ్మడికాయ ఇంట్లో ఎప్పుడు ఉండాల్సిందే. అదే గురువు గారు, అసలు మా అత్తగారు పోయినప్పటి నుంచి ఇంట్లో కట్టకట్ట ఉంది గురువు గారు. ఎప్పుడైతే ఇంటి గుమ్మడికాయ తీసేసారో మీరు ఇంటి బయట, అక్కడి నుంచి దిష్టి మొత్తం మీ మీద పడిపోతుంది కదా. అదే గుమ్మడికాయ ఉంటే ఆ దిష్టి మీ మీద పడదు, గుమ్మడికాయ లాగేసుకుంటుంది. నజర్ అనే దాన్ని గుమ్మడికాయ లాగేసుకుంటుంది. అందుకని ఇంటి ముందు ఎప్పుడు మన ఇంటి ముందు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ ఉండాలి. ఇంట్లో టెంకాయ కూడా పెట్టుకుందాం గురువు గారు. పెట్టినా బయట గుమ్మడికాయ ఉండాల్సిందే. సరే గురువు గారు. అది ఆదివారం అమాసకి అంటున్నారు కదా గురువు గారు, ఎప్పుడైనా పెట్టచ్చా? ఎప్పుడైనా పెట్టుకోవచ్చమ్మా, పెట్టు. ఆదివారం అమాసకే రాసుకుంటా. ఏ అవసరం లేదు, ఎప్పుడైనా పెట్టచ్చు, పెట్టు. సరే, ఇబ్బంది ఏమి లేదు. అంటే కూడా అమాస రోజే కట్టేయాలా గురువు గారు? ఎప్పుడైనా పెట్టుకోవచ్చమ్మా. సరే గురువు గారు, పెట్టుకో. ముందు అమావాస్య దాకా అయితే ఈ లోపల ఆ దిష్టి అంతా నిన్ను పట్టేస్తుంది. అవునా? అందుకని అర్జెంట్ కట్టే. సరే, జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం. శ్రీరావు గారు, హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? వరలక్ష్మి. ఓకే, చిరావర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. వరలక్ష్మి. నమస్తే గురుజీ. చెప్పు తల్లి. మీ ఛానల్ ఏంటమ్మా? మీ ఛానల్ 3 నెలల నుంచే చూస్తున్నాను సార్ నేను. అంటే మీ కొత్త సందేహాలు. అడుగమ్మా, అడుగు తల్లి, అడుగు. అది మనం పూజ చేసుకుంటాం కదా, వినాయకుడి రాయి ఉంటుంది కదండి, రాష్ట్ర విగ్రహం అమ్మని వినాయకుడు ఉంటాడు కదండి, అది ఉండగా నా సోదరుతో ధ్యానం చేయాలండి. పూజకి ఏంటది? పూజ చేసేటప్పుడు ధ్యానం చేస్తాం కదండి. పూజ చేసేటప్పుడు పసుపు వినాయకం చేస్తాం కదా, చెయ్యాలంటారా అక్కడ ఉంటుంటారా? పసుపు వినాయకుడు వారంలో ఒక్కసారి చేసుకుంటే చాలు, రోజు చేయక్కర్లేదు. వినాయకుడి పూజ అయిపోయాక జాగ్రత్తగా పక్కన పెట్టుకుని రోజు స్నానం చేసే ముందు ఒంటికి రాసేసుకోవాలి. పసుపు వినాయకుడు కొంచెం తీసుకోవడం, కాస్త నీళ్ళు వేసుకోవడం, ఒంటికి రాసుకుని స్నానం చేసేయడం అంతే. పసుపు వినాయకుడు వారం రోజులు ఉండక్కర్లేదు, సరేనా? జయం తల్లి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము పలికిపోరం అండి, బాలకృష్ణ అండి. ఓకే, చిరావర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి గురువు గారు. చెప్పు తల్లి. ఇదే ఫస్ట్ అండి మీతో మాట్లాడతాం, టీవీ చూస్తా మాట్లాడుతున్నాను. ధైర్యంగా మాట్లాడు అండి. మేము ఎప్పటి నుంచో కుక్కను పెంచుకుంటున్నామండి, అది అప్పుడు 15 సంవత్సరాల నుంచి ఉంది. నిన్న కరెక్ట్గా పోయిందండి, బిర్యానీ పెట్టాం తింటా ఉంటే పోయిందండి, ఇంట్లోనే పోయిందండి. ఏమన్నా దోషం? ఏం దోషం లేదు, కుక్క ఆయుర్దాయం తీరిపోయింది. ఇంటికి అందరూ బెంగళెక్కి వెళ్తున్నామండి, ఎన్నాళ్ళ నుంచి పెంచాము. అంతే, ఇంట్లో మనిషిలానే అయిపోయింది కదమ్మా పాపం, బెంగ వచ్చేస్తుంది. బెంగు ఉంటుంది కానీ బాధపడకండి. నాకు ఆరోగ్యం బాగుంటలేదండి, మొన్న ఆపరేషన్ పడుతుంది, 20 రోజులు అయిందండి ఆపరేషన్ పడి, ఆరోగ్యం అసలు బాగుంటలేదండి. నువ్వు ఇలాంటప్పుడు కొంచెం ధైర్యంగా ఉండాలి, బెంగెట్టుకుంటే ఇంకా నీరసపడిపోతావు, సరేనా? అలాగండి, కావాల్సిన థ్యాంక్స్ అండి.
మంచి తల్లి ధైర్యంగా ఉంది. మీరు వచ్చినప్పుడు అక్కడ వద్దాం అనుకుంటున్నాం అండి, బాగోలేదు, మళ్ళీ సార్ వచ్చినప్పుడు వస్తాడండి. 8వ తారీఖు రా, ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయితే వద్దు, రావద్దు, నువ్వు రాకమ్మా, నువ్వు రా, మళ్ళీ వచ్చినప్పుడు వచ్చి కలుస్తానండి. అలాగేనమ్మా, అలాగే అలాగే. ఆ పక్కనే మా వాళ్ళు ఉన్నారండి, అక్కడికి వచ్చి. సరే తల్లి, సరేనమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు సార్ చెప్పు తిరిగారు. అలాగేనమ్మా, అలాగే, ధన్యవాదాలండి. జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావర్ గారు. హలో, మనకి నక్షత్ర బలి అంటే ఏంటని అడుగుతున్నారు కదా. ఈ మధ్యన 10 రోజులు నేను లేను కాబట్టి జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు మళ్ళీ కొంచెం. ఇంకొచ్చాను కాబట్టి మళ్ళీ చెప్తా. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయమ్మా. స్క్రీన్ మీద ఆ ఫోటో వేస్తారు, ఒకసారి చూడండి. నక్షత్ర బలి, బలి నక్షత్రాల ఫోటో. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 27 నక్షత్రాల్లోనూ 18 నక్షత్రాలని శాంతి నక్షత్రాలు లేదా బలి నక్షత్రాలు అని పిలుస్తారన్నమాట. ఆ 18 నక్షత్రాలు ఏంటంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బలి నక్షత్రాలు. ఈ నక్షత్రాలు ఎవరన్నా పుడితే ఖచ్చితంగా నక్షత్ర బలి జరిపించుకోవాలి. ఈ నక్షత్రాలు ఏంటి అంటే, బలి నక్షత్రాలు 18, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. వీటిని బలి నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాల్లో ఎవరన్నా పుడితే వాళ్ళకి చిన్నప్పుడేమో శాంతి కార్యక్రమం నిర్వహించాలి బారసాల రోజున, తర్వాత తర్వాత నక్షత్ర బలి అని ఒక 41 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ నక్షత్ర బలి చేయించాలి. ఈ నక్షత్ర బలి కార్యక్రమం ఇంతకుముందు కాశీలోను, అంటే మా గురువుగారు, నేను నేర్చుకున్న గురువుగారు జరిపించేవారు, హైదరాబాద్లో మన చిర్రావూరి ఫౌండేషన్లో జరిపించడం జరిగేది. ఈ కాలంలో, ఈ మధ్యన మా గురువుగారు కాలం చేయడం వల్ల కాశీలో ఇంకా నక్షత్ర బలి చేయించే వాళ్ళు ఎవరు లేరు. కేవలం మన చిర్రావూరి ఫౌండేషన్లో మాత్రమే నక్షత్ర బలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ నక్షత్ర బలి అంటే 41 రోజుల పాటు జరిగేటటువంటి మంత్రతంత్ర యంత్ర సహిత ప్రక్రియ. ఇది విశేషంగా తంత్రపూర్వకంగా చేసేటటువంటి అయ్యగారులు చేస్తారు. 41 రోజుల పాటు 41 మంది అయ్యవార్లు, 41 మంది గోత్రనామాలతోటి చేసేటటువంటి కార్యక్రమమే ఈ యొక్క నక్షత్ర బలి. దీనికి మీరు రావాల్సిన అవసరం ఉండదు, కేవలం పేరు, గోత్రం, నక్షత్రంతో పాటు మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ నక్షత్ర బలి జరిగిన తర్వాత 6 నెలల తర్వాత నుంచే ఈ నక్షత్ర బలి ప్రభావం అనేటటువంటిది మొదలవుతుంది. అదే చిన్న వయసులోనే నెలల పిల్లలకి నక్షత్ర బలి చేయిస్తే వాళ్ళ జీవితంలో ఉండే దోషాలన్నీ కూడా ఫస్టే తొలగిపోవడం వల్ల వాళ్ళకి జీవితం అంతా బాగుంటుంది. కొంచెం ఎదిగే కొద్దీ బలి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఉన్న యోగాలన్నీ బిగిసిపోయి ఉంటాయి. చాలామంది అంటారు, గురువుగారు జాతకం చూపిస్తే చాలా బాగుందన్నారు, కానీ ఏది కలిసి రావట్లేదండి అంటే దానికి కారణం ఏంటంటే నక్షత్రం బలి నక్షత్రం అవడమే. కాబట్టి ఈ బిగిసిపోయినటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో, మంచి మంచి యోగాలు యోగించకుండా పోతే వాటిని యోగించేలా చేసేటటువంటి కార్యక్రమమే నక్షత్ర బలి కార్యక్రమం. ఇది 41 రోజుల పాటు మన చిర్రావూరి ఫౌండేషన్లో జరుగుతుంది. అలాగే ఏకనక్షత్ర బలి అని ఒకటి ఉంటుంది. ఏకనక్షత్ర బలి అంటే ఒకటే నక్షత్రం ఇంట్లో ఇద్దరుకుంటే లేదా ముగ్గురుకుంటే దాన్ని ఏకనక్షత్ర బలి అంటారు. దీనికి కూడా ఇద్దరికీ నక్షత్ర బలి చేయించి మళ్ళీ ఇద్దరికీ కలిపి ఏకనక్షత్ర బలి చేయించవలసి వస్తుంది.
ఈ నక్షత్ర బలి కానీ ఏకనక్షత్ర బలి కానీ నాగబలి కానీ కేవలం మన చిర్రావురి ఫౌండేషన్లో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. అది కూడా నా ఆధ్వర్యంలో నేనే అయ్యవారితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఎటువంటి తీర్థప్రసాదాలు ఇవ్వబడవు ఈ బలి పూజలకి. కాబట్టి కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. చిర్రావురి గారిని మీరు నమ్మచ్చు, ఇంక రెండో మాట లేదు, మీకు తెలిసే విషయం. కాబట్టి ఈ కార్యక్రమం చేయించుకున్నటువంటి వాళ్ళకి 6 నెలల తర్వాత నుంచి 6 సంవత్సరాల లోపల ఎప్పుడైనా ఆ నక్షత్ర యోగం బలి యోగ ప్రభావం అనేటటువంటిది కనపడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ నక్షత్ర బలి చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ కనపడుతుంది కదా, 888-555-6959 888-569-5979 ఈ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని కానీ ఏకనక్షత్ర బలి అని కానీ నాగబలి అని కానీ మెసేజ్ పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. మీరు ఫోన్ చెయ్యొద్దు, ఓన్లీ మెసేజ్ మాత్రమే పెట్టండి. ఇది వాట్సాప్ నెంబర్ కాబట్టి మెసేజ్ పెట్టండి, వివరాలని వాళ్ళు మీకు తెలియజేస్తారు. వాళ్ళ కార్డు పంపిస్తారు, ఆ కార్డులో అన్ని వివరాలు ఉంటాయి. మీరు చేయాల్సిన పని నక్షత్ర బలి కానీ ఏకనక్షత్ర బలి కానీ నాగబలి కానీ ఈ 3 మెసేజ్లు పెడితే వాళ్ళు మీకు వివరాలని తెలియజేయడం అనేది జరుగుతుందమ్మా. జయం. చిరావరి గారు ఇవాళ కార్యక్రమంలో కాలేజ్కునేటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తి పరచడంతో పాటు మాకు కూడా ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది ఇవాళ జయం కార్యక్రమం. తిరిగి రేపటి జయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. చిరావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 888-555-6959.